ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ మంత్రి మండలి సమావేశం కాబోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో చరిత్రలో స్థానం సంపాదించుకున్న సీఎం సచివాలయం నిర్మాణంలో కూడా తనదైన ముద్ర వేసేందుకు నడుం బిగించారు. ప్రస్తుత సచివాలయం పూర్తిగా వాస్తు విరుద్ధంగా ఉందని మొదట్నుంచి చెప్తున్న ముఖ్యమంత్రి నూతన సచివాలయం నిర్మాణం చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి దోషాలు లేకుండా కొత్త సచివాలయం నిర్మాణాన్ని తలపెట్టారు సీఎం కేసీఆర్. ఇప్పటికే డిజైన్లు ఖరారయ్యే దశలో ఉండగా ప్రస్తుత సచివాలయంలో శాఖలను తాత్కాలికంగా ఇతర కార్యాలయాలకు మార్చాల్సి వస్తున్నందున ఈ విషయాలన్నింటిపై కేబినెట్ సహచరులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించి మంత్రిమండలి సమావేశంలో చర్చ జరగనుంది. పునర్విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు విచక్షణాధికారాలు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ సెక్రటేరియట్ పూర్తిగా వెలగపుడికి తరలిపోయినందున ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిని తెలంగాణకు అప్పగించాలని గవర్నర్ను కోరుతూ కేబినెట్ తీర్మానం చేసి పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం చేయనుంది. ఇక కేబినెట్లో మరో కీలకమైన అంశం చర్చకు రానుంది. తాజాగా కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బుధవారం ఇచ్చిన తీర్పుపై ప్రధానంగా చర్చించనుంది. గత 6 దశాబ్దాలుగా తెలంగాణకు కృష్ణా జలాల పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిని సవరించాలని సర్కార్ వాదనలు వినిపిస్తూనే ఉంది. అయినప్పటికీ తమ వాదనను కేంద్ర ప్రభుత్వం కానీ ట్రిబ్యునల్ కానీ పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు అడిషనల్ ఏజీలతో ఫోన్లో మాట్లాడారు. తెలంగాణకు నీటి పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ కేసీఆర్ గవర్నమెంట్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ప్రస్తుతం అది సుప్రీం పరిధిలో ఉంది. ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపాలన్న యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల జిల్లాల పునర్విభజనలో కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు 2 మండలాల్లో వచ్చాయని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి చేసిన మార్పు చేర్పులను కూడా కేబినెట్ ఆమోదించనుండగా మరికొన్ని అంశాలు టేబుల్ ఐటెంగా కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం కనపడుతోంది.